నమస్కారం, ఏడిబి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆదివాసీల అభ్యున్నతే లక్ష్యంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశాం. మహనీయుల ఆశయ సాధనకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం విశేష కృషి చేసిందన్న మాజీ మంత్రి జోగురామన్న. భీంపూర్ మండలం అర్లి గ్రామంలో అట్టహాసంగా సాగిన కొమరం భీం విగ్రహావిష్కరణ. లోక్ అదాలత్లపై కక్షిదారులకు విస్తృత అవగాహన కల్పించాలి. జాతీయ లోక్ అదాలత్ నేపథ్యంలో న్యాయవాదులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచనలు. అత్యధిక కేసులు పరిష్కారమయ్యేలా కృషి చేయాలని దిశానిర్దేశం. అప్రమత్తతతోనే రహదారి ప్రమాదాల నియంత్రణ, ట్రాఫిక్ నియమాలను విధిగా పాటించాలన్న జిల్లా ఎస్పీ గౌస్ ఆలాం. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా కొనసాగుతున్న అవగాహన కార్యక్రమాలు. ఆదివాసీలు అభ్యున్నతి పథంలో నడవాలనే సదుద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేసిందని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. భీంపూర్ మండలంలోని అర్లీ గ్రామంలో ఏర్పాటు చేసిన కొమరం భీం విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బోతి ఎమ్మెల్యే అనిల్ జాదవ్తో కలిసి విగ్రహాన్ని లాంఛనంగా ఆవిష్కరించారు. మహనీయుల ఆశయాలకు అనుగుణంగా ఆదివాసీల సంక్షేమానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం విశేష కృషి చేసిందని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. భీంపూర్ మండలంలోని అర్లీ గ్రామంలో ఏర్పాటు చేసిన కొమరం భీం విగ్రహావిష్కరణ కార్యక్రమంలో బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. సర్పంచ్ గొల్లిరామ లస్మన్న యాదవ్ల కుమారుడు స్వర్గీయ వైభవ్ యాదవ్ జ్ఞాపకార్థం గ్రామంలో కొమరం భీం విగ్రహాన్ని ఏర్పాటు చేయగా విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని అట్టహాసంగా జరిపారు. కొమరం భీం విగ్రహాన్ని ఆవిష్కరించి పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో అతిథులను ఘనంగా సత్కరించారు. అంతకుముందు వైభవ్ యాదవ్ మృతికి సంతాప సూచకంగా 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ గోడెం నగేష్, జెడ్పీటీసీ రాజు, ఇచ్చోడ ఎంపీపీ ప్రీతం రెడ్డి, నాయకులు నాగయ్య యాదవ్, ఉల్లాస్, రౌఫ్, గంగయ్య, నితిన్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ ఆదివాసీలు అభ్యున్నతి పథంలో నడవాలన్న సదుద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. జోడేఘాట్ను అభివృద్ధి చేయడంతో పాటు మారుమూల గిరిజన గ్రామాలకు మౌలిక వసతులను కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసిందని తెలిపారు. కరోనా కాలంలో ప్రస్తుత సర్పంచులు అందించిన సేవలకు గుర్తింపుగా వారి పదవీ కాలాన్ని పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరినట్టు వివరించారు. భీంపూర్లో అధికంగా ఉన్నటువంటి ఆదివాసులు సమటువంటి ఆరాధ్య దైవం కుమరం భీం గారి విగ్రహం మన మండలంలోనే మరి 2వ విగ్రహంగా మరి ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. మీరు ఒకసారి ఆలోచన చేస్తే చాలామంది, చాలా పార్టీలు, చాలా ప్రభుత్వాలు కుమరం భీం అంటేనే పెటెంట్గా కొందరు మాట్లాడేవారు. కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అందరికీ తెలుసు, ఎందరు మాట్లాడినా ఆనాడు జలగం వెంగళరావు గారు అప్పటి నుంచి కావచ్చు, ఎన్టీ రామారావు గారు కావచ్చు, అనేక ముఖ్యమంత్రులు మారినా, అనేక ప్రభుత్వాలు మారినా ఎవరు ఎమ్మె చెప్పిండ్రో అందరికీ తెలుసు. కూడా కనీసం కుమరం భీం వర్ధంతి రోజు కూడా ఏ ముఖ్యమంత్రి అక్కడికి రాలేటటువంటి పరిస్థితి లేనటువంటి రోజులు. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయిన తర్వాత ఇవాళ ఆ రోజు ఆయన ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు. అదేవిధంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ ప్రజాసేవలో ముందుండే యువకులను కోల్పోవడం ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మండల ప్రధాన సమస్య అయిన కరంజీ రోడ్డు పనులు ప్రారంభించే విధంగా తగిన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఆవిష్కరణలు చేయాలంటే ఆ భాగంలో ఈ సందర్భంగా మేము వచ్చినాం కాబట్టి తప్పకుండా ఆ పనులతో పాటు ఈ రోడ్డు పనులు మనం ఇప్పుడే గెలిచిన 1 నెల 2 నెలలు కూడా కాలేదు, ఇంకా 5 సంవత్సరాలు ఉంది. ఖచ్చితంగా ఈ రోడ్ను పూర్తి చేసే బాధ్యత మా జిమ్మేదారు తీసుకుంటాం. మేము మీరు ఏం భయపడకండి. ఇప్పుడు మీరు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు మీరు అందరూ అనుకున్నట్టు ఈ భీంపూర్ మండలంలో మెజార్టీ రాదు అన్నారు.
ముందు అన్నారు లేదా, చాలా మంది అన్నారు. కానీ ఇక్కడ మనకు 2000 మెజార్టీ వచ్చింది అంటే మీ బాధ్యత మీద అయిపోయింది. ఇక మీ పని మీరు పూర్తి చేసిండ్రు, ఇక పూర్తి చేసిన ఇంకా పనులు పూర్తి చేసిన బాధ్యత మా పని ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మంత్రి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. బుధవారం ఇంద్రవెల్లి కేస్లాపూర్లలో సీఎం పర్యటన ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే వేడిమ బొజ్జు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్తో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఫిబ్రవరి 2న రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంద్రవెల్లి కేస్లాపూర్ పర్యటన నేపథ్యంలో అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను చేపట్టాలని ఆదేశించారు. నాగోబా దేవాలయంలో ప్రత్యేక పూజలు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, స్టాల్ సందర్శన, దర్బార్ హాల్లో అధికారులతో నిర్వహించనున్న సమావేశంలో సీఎం పాల్గొంటారని తెలిపారు. అనంతరం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అమరుల స్థూపం వద్ద స్మృతివనం ఏర్పాటు, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లను సమర్థవంతంగా చేపట్టాలని ఆదేశించారు. అనంతరం ఇంద్రవెల్లి అమరుల స్థూపం వద్ద మంత్రి, ఎమ్మెల్యే, అధికారులు నివాళులు అర్పించారు. అంతకుముందు నాగోబా దర్శనం, హెలీప్యాడ్, దర్బార్ హాల్, ఇంద్రవెల్లి స్థూపం వద్ద చేపడుతున్న ఏర్పాట్లను కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే, పీఓలతో కలిసి మంత్రి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ గౌస్ అలాం, ఇన్ఛార్జ్ పీఓ ఖుష్బూ గుప్తా, శిక్షణ సహాయ కలెక్టర్ వికాస్ మహతా, ఆలయ కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. లోక్ అదాలత్పై కక్షిదారులకు విస్తృత అవగాహన కల్పించి రాజీ మార్గంలో కేసులు పరిష్కారమయ్యేలా కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సిహెచ్విఆర్ఆర్ వరప్రసాద్ సూచించారు. న్యాయస్థాన ప్రాంగణంలో లోక్ అదాలత్ నిర్వహణపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని న్యాయవాదులకు పలు సూచనలు చేశారు. లోక్ అదాలత్లో అత్యధిక కేసులు పరిష్కరించి రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిపేలా కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సిహెచ్విఆర్ఆర్ వరప్రసాద్ సూచించారు. మార్చి 9వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్న నేపథ్యంలో బుధవారం న్యాయస్థాన ప్రాంగణంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులకు విస్తృత సూచనలు చేశారు. అదనపు జిల్లా జడ్జి శివరాం ప్రసాద్, డిఎల్ఏసీ కార్యదర్శి క్షమా దేశ్పాండే, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్రాల నగేష్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సిహెచ్విఆర్ఆర్ వరప్రసాద్ మాట్లాడుతూ, జిల్లాలోని ఆయా కోర్టుల్లో 8588 కేసులు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. లోక్ అదాలత్పై కక్షిదారులకు అవగాహన కల్పించాలన్నారు. లోక్ అదాలత్లో పరిష్కారమైన కేసులకు అప్పీలు వెళ్లే అవకాశం ఉండదని తెలిపారు. కక్షిదారులకు ఈ అంశాలపై అవగాహన కల్పించి రాజీ మార్గంలో అత్యధిక సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా కృషి చేయాలని సూచించారు. And you are also promising rather to make best efforts, but ultimately I am sorry to say that we are not achieving the required result. We are stopping at 25th place every time, Adilabad district. Our Adilabad district is geographically at the top of Telangana state. So I expect that in the rate of disposal of Lok Adalat also, we must be at the top in Telangana state. రహదారి ప్రమాదాల నియంత్రణకు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటిస్తూ ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ గౌస్ ఆలాం సూచించారు. పట్టణంలోని నలంద కళాశాలలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. రహదారి ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు పాటించడమే అత్యున్నత మార్గమని, ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ ప్రమాదాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని జిల్లా ఎస్పీ గౌస్ ఆలం సూచించారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా పట్టణంలోని నలంద కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఎన్సీసీ బృందం ద్వారా గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతరత్ర అంశాలపై విద్యార్థులకు విస్తృత అవగాహన కల్పించారు. అనంతరం కళాశాల నుండి కేసీబీ గార్డెన్ వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. డిఎస్పీ పోతారం శ్రీనివాస్, రూరల్ సిఐ సైదర్రావు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రణయ్ కుమార్, మావల ఎస్ఐ విష్ణువర్ధన్, కళాశాల డైరెక్టర్ మెంబర్ విజయబాబు, ప్రధానోపాధ్యాయులు విజయ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. Thank you.
ఈ సందర్భంగా ఎస్పీ గౌస్ ఆలం మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదం జరిగితే బాధపడే కన్నా ప్రమాదం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమమని అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదాల బారిన పడే యువత వాహనాన్ని నడిపే సమయంలో తమ కుటుంబ సభ్యులను, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నడపాలని సూచించారు. హెల్మెట్ను ఖచ్చితంగా ధరించాలని, నిర్లక్ష్యంగా అతి వేగంతో వాహనాలను నడపవద్దన్నారు. అతి వేగంగా వాహనాన్ని నడిపితే ఆనందం వస్తుందన్న ఆలోచనతో కాకుండా ప్రమాదం పొంచి ఉందన్న ఆలోచనను కలిగి ఉండాలని అన్నారు. Now this college and school time from 10th onwards till your graduation is 5-6 years is very dangerous period in the life of a person. This adolescent period, your youth age is going on, you are full of energy, you like to do some crazy things, some new things, some innovative things. I'm not saying that it's not be done or it's very bad. Such kind of thoughts will come. I used to do in my time also. But safety should be the most important criteria. For example, after clearing 12, all the boys will have desire to own a bike. From 11th only, 10th class onwards only, you will keep pinching your parents. Now the bike kawali, the kawali, the unfair, 12th time, 12th time, I want this bike. College mein, bina bike ke kaise rahega, mera izzat nahi rahega, aise karke baat karna. Don't. That thing will be there. Excitement, need. You will feel the need of all this. But suggestion from my side is, you take the bike also, no problem. But ride it carefully. Safety should be the most criteria. If you see a vacant road in the night time, you will like to go on high speed. But you have to keep in mind, that thrill will come. Speed thrills, but it also kills. If you see scientifically also, the number of casualty which happens, it is exponentially proportional to the speed of your vehicle. This scientific formula is clear. Number of fatal accidents in which people die is exponentially proportional to the speed of your vehicle. You are at 60, there is 20% chance that if you hit a vehicle, you may die. You are at 80 km per hour, there is 40% chance. You are 100 km per hour, the chance will increase to 70. 120, 99% you will die. పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రిలో గల డైస్ కేంద్రంలో ఉచిత గుండె వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా నుండి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు అపోలో ఆసుపత్రి వైద్య బృందం పరీక్షలు నిర్వహించింది. ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించడంతో పాటు అవసరమైన వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. आदिलाबाद में आरबीएसके कैंप में आए हैं, जो कि बहुत ही अच्छे से ऑर्गेनाइज किया हुआ है. ऑलरेडी 80 पेशेंट्स का यहाँ रजिस्ट्रेशन हो गया है, जिसमें से हमने 20 देख लिए हैं और टोटल 180 पेशेंट्स आने का एस्टिमेट है. हम जो भी अभी कैंप कर रहे हैं, हम अपोलो हॉस्पिटल से हैं, अपोलो हॉस्पिटल जुबली हिल से. मोस्ट ये हमारा तीसरा कैंप है यहाँ पर, और जितने बार भी हम यहाँ कैंप करते हैं, हम बच्चे यहाँ जिनको भी हार्ट का प्रॉब्लम होता है, उनका सारा ट्रीटमेंट हम फ्री में करते हैं अपोलो हॉस्पिटल में. चाहे वो एंजियोग्राफी के थ्रू हो, चाहे वो ओपन हार्ट सर्जरी हो, सारा ट्रीटमेंट बच्चों को हम फ्री में करके देते हैं. क्योंकि हमारी टीम इतनी अच्छी है कि ये पूरे गाँव-गाँव में जाके जितने भी बच्चों को प्रॉब्लम होती है उनको लेके आते हैं, और हम यहाँ पर चेकअप करके फिर उनको हैदराबाद ले जाके फिर उनका ऑपरेशन और ट्रीटमेंट उस हिसाब से किया जाता है. జిల్లాలోని మార్కెట్ యార్డులో పత్తి నిల్వలు భారీగా పెరిగిపోవడంతో సీసీఐ కొనుగోళ్లను నిలిపివేసింది. దీంతో ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు బుధవారం ఉదయం నుండే భారీగా పత్తి వాహనాలు తరలివచ్చాయి. భారీగా వాహనాలు మార్కెట్కు రావడంతో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు తగు చర్యలు తీసుకున్నారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు పత్తి వాహనాలు భారీగా తరలివచ్చాయి. బోధ్, బేలా, ఇంద్రవెల్లి, ఇచ్చోడ మార్కెట్ యార్డుల్లో పత్తి నిల్వలు పెరిగిపోవడంతో సీసీఐ కొనుగోళ్లను నిలిపివేసింది. దీంతో ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు భారీగా పత్తి వాహనాలు తరలివచ్చాయి. ఉదయం నుండే నలుమూలల నుండి వాహనాలు రావడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైల్వే గేట్ వరకు వాహనాలు నిలిపివేయడంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. పత్తి వాహనాలను క్రమ పద్ధతిలో నిలిపేలా తగు చర్యలు తీసుకున్నారు. భారీగా పత్తి నిల్వలు పెరిగిపోవడంతో సీసీఐ కొనుగోళ్లను నిలిపివేసిన వేళ నిత్యం నడిచే ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్కు కొనుగోళ్ల నిమిత్తం రైతులు పత్తిని తీసుకొచ్చారు.
తాజాగా కొనుగోళ్ల ప్రక్రియలోనూ నిబంధనలను కఠినం చేయడంతో రైతులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి సైతం పత్తి వాహనాలు రావడంతో స్థానికంగా ఉండే రైతులకు ఇబ్బంది తప్పడం లేదు. ఈ విషయమై మార్కెటింగ్ ఏడీ శ్రీనివాస్ మాట్లాడుతూ, జిల్లాలో సీసీఐ నోటిఫైడ్ జిన్నింగ్ మిల్లుల్లో స్టాక్ పెరిగిందని, దీని కారణంగా బేలా, బోత్, ఇంద్రవెల్లి, ఇచ్చోడ కేంద్రాల్లో కొనుగోళ్లు జరగడం లేదన్నారు. ఆయా మార్కెట్ల పరిధిలోని పత్తిని ఆదిలాబాద్కు తీసుకురావడంతో రద్దీ పెరిగిందని తెలిపారు. ఈ విషయంపై సీసీఐ అధికారులతో మాట్లాడి కొనుగోళ్లు జరిగేలా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. స్టాక్ రికన్సిలేషన్ జరుగుతుంది కాబట్టి కొన్ని జిన్నింగ్లలో స్థలభావం వల్ల కొన్ని జిన్నింగ్లు బంద్ చేయడం జరిగింది. దానివల్ల ఈరోజు మార్కెట్ యార్డ్లో కొద్దిగా ప్రెషర్ మాత్రం పెరగడం జరిగింది. సో ఇప్పుడు జిల్లాలో ఉన్నది ఒకటి మనకు ఆదిలాబాద్ మార్కెట్ రెగ్యులేటెడ్ మార్కెట్ యార్డ్ కాబట్టి ఇక్కడికే వెహికల్స్ రావడం జరిగింది. సో ఇప్పుడు మనకు బేలా కానీ, ఇంద్రవెల్లి కానీ, బోత్ కానీ ఈ జిన్నింగ్లు నోటిఫైడ్ జిన్నింగ్స్ అన్నీ బంద్ ఉన్నాయి. ఇటు విషయాన్ని మేము జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. సో ఈరోజు ఒక్కరోజు మాత్రమే మిగతా చోట్ల బంద్ ఉంటుంది. తర్వాత మనకు అన్ని మార్కెట్లు యథావిధిగా నడుస్తాయి. కాకపోతే నిన్న సీసీఐ వారితో మాట్లాడినప్పుడు సీసీఐ వాళ్ళు ఏం చెప్పారంటే మంచి క్వాలిటీ వచ్చేంత వరకు కూడా కొనుగోలు జరుపుతామని చెప్పారు. ఇటు విషయంలో రైతులు ఎటువంటి అపోహలకు గురి కావద్దు, తొందరపడి మీరు తక్కువ ధరకు అమ్ముకోవద్దని మేము మార్కెటింగ్ శాఖ నుంచి అందరు రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మైనారిటీ గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు అవసరమైన పూర్తి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆర్సీఎల్ఓ రాహిల్ అహ్మద్ తెలిపారు. మైనారిటీ గురుకులాల్లో ప్రవేశాలు ప్రారంభమైన దృష్ట్యా బుధవారం పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించి కరపత్రాలను పంపిణీ చేశారు. తెలంగాణ మైనారిటీ గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆర్ఎల్సీఓ రాహిల్ అహ్మద్ అన్నారు. మైనారిటీ గురుకులాల్లో ప్రవేశాల కోసం పట్టణంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ప్రధాన వీధుల గుండా బ్యాండ్ మేళాలతో విద్యార్థులు ర్యాలీ నిర్వహిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గురుకులాల ప్రిన్సిపాళ్లు తిరుపతి, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ఎల్సీఓ రాహిల్ అహ్మద్ మాట్లాడుతూ, తల్లిదండ్రులు వారి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి మైనారిటీ గురుకులాల్లో పిల్లలను చేర్పించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న గురుకులాలు, మైనారిటీ కళాశాలలు, పాఠశాలల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. జనవరి 24 నుంచి 6 ఫిబ్రవరి అడ్మిషన్లు జరుగుతాయని వివరించారు. తెలంగాణ మైనారిటీస్ జో గురుకులం హే రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉస్కో రిప్రజెంట్ కర్తే హుయే ఆజ్ యే ర్యాలీ నికాల్ రహే హే. హమారే పాస్ అడ్మిషన్ కా ప్రాసెస్ శురూ హో చుకా హే 24 జనవరి సే ఔర్ 6th ఆఫ్ ఫిబ్రవరి తక్ అడ్మిషన్స్ హమారే పాస్ ఓపెన్ హే విండో. తో ఇస్ ర్యాలీ కే జరియే హమ్ యహాన్ పర్ పీపుల్ కో ఏక్ అవేర్నెస్ యహాన్ పర్ క్రియేట్ కర్నే కే లియే యే ర్యాలీ నికాలే హే. ఇస్కే తవస్సుల్ సే హమ్ లోగ్ తమామ్ పేరెంట్స్ కో ఔర్ జో బచ్చే 5th ఔర్ ఇంటర్మీడియట్ మే ఔర్ కుచ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ భీ హమారే పాస్ హే జిస్మే అడ్మిషన్ కే లియే హమ్ బచ్చో కో పర్సువేట్ కర్ రహే హే, పేరెంట్స్ కో పర్సువేట్ కర్ రహే హే కి వో దేఖే కిస్ తరహ హమారే బచ్చే డిసిప్లిన్ కే సాథ్ యే ర్యాలీ భీ ఆర్గనైజ్ కర్ రహే హే, ఇస్కా పార్ట్ హే ఔర్ యహాన్ పర్ ఎడ్యుకేట్ హో రహే హే, ఎడ్యుకేషన్ వో లోగ్ హాసిల్ కర్ రహే హే. తలమడుగు మండలంలోని సకినాపూర్ గ్రామంలో నిర్మించిన ఎస్టీ కమ్యూనిటీ షెడ్ను జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచుల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో స్థానిక సర్పంచ్ మారుతీని ఘనంగా సత్కరించారు. గిరిజన గ్రామాల అభ్యున్నతికి విశేష కృషి చేస్తున్నామని తలమడుగు జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి తెలిపారు. మండలంలోని సకినాపూర్ గ్రామంలో 5 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన ఎస్టీ కమ్యూనిటీ హెడ్ను స్థానిక సర్పంచ్ మారుతితో కలిసి ప్రారంభించారు. అనంతరం సర్పంచుల పదవీకాలం ముగియడంతో సర్పంచ్ను షాల్వాతో సత్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ కళ్యాణం రాజేశ్వర్, మాజీ జెడ్పీటీసీ బాబన్న, రమేష్ రెడ్డి, వెంకన్న, శంభు, పోశెట్టి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా
జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి మాట్లాడుతూ గిరిజన గ్రామాల అభ్యున్నతికి పాటు పడుతున్నామని అన్నారు. సకినాపూర్ నుండి భరంపూర్ వరకు రహదారి నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు గత 5 సంవత్సరాలుగా సర్పంచ్గా సేవలు అందించు, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ప్రేమ ఉన్న వ్యక్తి అంటాం మేము మారుతిని. ప్రేమ ఉన్న వ్యక్తి అందరూ కందుకొప్పై ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ప్రేమతోనే 5 సంవత్సరాలు గడిపాము. చాలా సంతోషం. బదిలీపై వెళ్తున్న జైనత్ మండల పంచాయతీ అధికారి రాజును మండల అధికారులు, స్థానిక బీఆర్ఎస్ నేతలు ఘనంగా సత్కరించారు. గత 4 సంవత్సరాలుగా జైనత్లో విధులు నిర్వర్తించిన ఆయన బదిలీపై వెళ్తున్న నేపథ్యంలో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, ఎంపీడీఓ గజానన్, నాయకులు ప్రశాంత్ రెడ్డి, గణేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్ మాట్లాడుతూ జైనత్ను ఆదర్శ మండలంగా తీర్చిదిద్దేందుకు ఎంపీఓ రాజు విశేష కృషి చేశారని పేర్కొన్నారు. దగ్గర దాదాపు 4 సంవత్సరాలు అన్ని గ్రామ పంచాయతీలు ఇంత పెద్ద మేజర్ మండలం అయినా మరి తను 42 గ్రామ పంచాయతీలు రోజు ప్రతి గ్రామ పంచాయతీ కూడా విజిట్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఇలా గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలన్న నినాదంతో ఉంటే మరి ప్రతి గ్రామానికి కూడా ఒక పంచాయత్ సెక్రటరీ, మరి పంచాయత్ సెక్రటరీతో పాటు ఆ గ్రామానికి ట్రాక్టరు, మరి ఆ గ్రామానికి వాటర్ ట్యాంకరు, ఆ గ్రామానికి పంచప్రభుత్వం, అలాగే శ్మశాన వాటికలు, ఇట్లా చూసుకుంటా పోతే అనేక కార్యక్రమాలు కూడా వారి ఇంత పెద్ద మండలం కూడా ఒక అవలీలాగా ఏలి మరి 4 సంవత్సరాలు ఎవరితోని కూడా ఒక సర్పంచ్ కానీ, ఒక ఎంపీటీసీతో కానీ, ఒక అధికారులతో కానీ మరి మాట పడకుండా ఇంత పెద్ద మండలం ఉన్నా కానీ అన్ని ఇందరితో సహాయ సహకారాలు తీసుకొని ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ సాధనా సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో బుధవారం బీఆర్ఎస్ సీనియర్ నాయకులు యూనుస్ అగ్బానీ దీక్షా శిబిరాన్ని సందర్శించారు. దీక్షకు సంపూర్ణ మద్దతు తెలియజేసి సంఘీభావం ప్రకటించారు. ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్కు వెంటనే నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు యూనుస్ అగ్బానీ డిమాండ్ చేశారు. రైల్వే లైన్ సాధనా సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న దీక్షకు బుధవారం ఆయన మద్దతు తెలిపి సంఘీభావం ప్రకటించారు. సమితి నేతలతో పలు అంశాలపై చర్చించి వారికి సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు యూనుస్ అగ్బానీ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి పథంలో నడవాలంటే రైల్వే మార్గం ఎంతో ముఖ్యమన్నారు. ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ ద్వారా హైదరాబాద్కు కేవలం 3-4 గంటల్లో చేరుకోవచ్చని, తద్వారా వాణిజ్యపరంగా జిల్లా అభివృద్ధి చెందే ఆస్కారం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైల్వే లైన్కు నిధులు కేటాయించాలని, ఆదిలాబాద్ నుండే పనులు ప్రారంభించేలా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 3 ఇయర్స్ బ్యాక్ 3 సంవత్సరం కింద పార్లమెంట్లో ఒక బిల్ పాస్ అయింది. మన సెంట్రల్ మినిస్టర్, రోడ్ అండ్ బిల్డింగ్ డెవలప్మెంట్ మినిస్టర్ గౌరవనీయులు నితిన్ గడ్కరీ గారు ఒక మా దేశంకి అనే రోడ్ కోసం ఒక పెద్ద ఐకానిక్ సింబల్ వచ్చింది. మంచి పని చేశారు, సంతోషం. మరియు ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వరకు రైల్వే లైన్ వేస్తే మన ఫస్ట్ దానిలో మెయిన్ పాయింట్ ఏముంది అంటే దాదాపు 80 నుంచి 100 వరకు ట్రైన్స్ ఇక్కడ నుంచి డైవర్ట్ అవుతుంది. ఆ డైవర్ట్ పనిలో ఖర్చు కూడా తగ్గుతుంది, ఇన్కమ్ కూడా పెరుగుతుంది రైల్వే డిపార్ట్మెంట్కి. మరియు మన తెలంగాణలో ఏదో ప్రకారంగా మెదక్ జిల్లాలో, సంగారెడ్డిలో ఏ ప్రకారంగా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది, ఆ ప్రకారం ఆ డెవలప్మెంట్ చూస్తే మనము చాలా దాదాపు 50 సంవత్సరం మనం మా జిల్లా బ్యాక్ ఉన్నారు. ఈ ఆదివాసీ జిల్లా, అడవి జిల్లా ఏ యాంగిల్లో కూడా చూస్తే మన ఆదిలాబాద్కు డెవలప్మెంట్ రాలేదు. డెవలప్మెంట్ చేయాలంటే రోడ్డు సౌకర్యం ఉండాలి, రైల్వే సౌకర్యం ఉండాలి, ఎయిర్ సౌకర్యం ఉండాలి. మాత్రం ఒక్కటి సౌకర్యం ఆదిలాబాద్ రోడ్డు మంచిగా ఉంది మాత్రం, ఇది ఎయిర్ ఫ్లైట్ సౌకర్యం, తర్వాత రైల్వే లైన్.
రెండు విషయంలో మనం దాదాపు చాలా బ్యాక్పడి ఉన్నాము. ఉత్తమ గ్రామ పంచాయతీ సెక్రటరీగా ఇటీవల కలెక్టర్ రాహుల్ రాజ్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న మావలా సెక్రటరీ మహేందర్ను బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొని మహేందర్ను షాల్వాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. మావలా జెడ్పీటీసీ నల్లవనిత, రాజేశ్వర్, ఎంపీపీ సంగీత, ఎంపీడీఓ సునీత, మావలా బట్టిసవర్గం వాగాపూర్ సర్పంచులు ప్రమీల, గంగమ్మ, మయూరి, వైస్ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, నల్ల రాజేశ్వర్, దశరథ్, ఏవన్ తదితరులు పాల్గొన్నారు. భీంపూర్ మండల కేంద్రంలో 5 లక్షల నిధులతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ లింబాజీ బుధవారం ప్రారంభించారు. అంగన్వాడీ కేంద్రం ద్వారా అందే సేవలను గర్భిణీలు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం పదవీకాలం పూర్తి చేసుకోబోతున్న సర్పంచ్ను సిబ్బంది షాల్వాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మడావి అన్నపూర్ణ, ఉప సర్పంచ్ రవీందర్, పురుషోత్తం, ఉత్తమ్, అంగన్వాడీలు ప్రియా, సుజాత, మీరా, పంచాయతీ కార్యదర్శి సాయినంద తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదివాసీల అభ్యున్నతే లక్ష్యంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశాం. మహనీయుల ఆశయ సాధనకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం విశేష కృషి చేసిందన్న మాజీ మంత్రి జోగురామన్న. భీంపూర్ మండలం అర్లీ గ్రామంలో అట్టహాసంగా సాగిన కొమరం భీం విగ్రహావిష్కరణ. లోక్ అదాలత్లపై కక్షిదారులకు విస్తృత అవగాహన కల్పించాలి. జాతీయ లోక్ అదాలత్ నేపథ్యంలో న్యాయవాదులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచనలు. అత్యధిక కేసులు పరిష్కారమయ్యేలా కృషి చేయాలని దిశానిర్దేశం. అప్రమత్తతతోనే రహదారి ప్రమాదాల నియంత్రణ, ట్రాఫిక్ నియమాలను విధిగా పాటించాలన్న జిల్లా ఎస్పీ గౌస్ ఆలాం. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా కొనసాగుతున్న అవగాహన కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.